పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో అయితే మేము సుదర్శన హోమం చేపించుకున్నామండి. అది బాబు వచ్చినప్పుడు బాబు ఉండగానే చేపించాము. మీకు చెప్పాను కదా షాప్ తీసుకున్నాము అని చెప్పి, అదే షోరూమ్ పెట్టబోతున్నామని చెప్పాను కదా, ఆ షోరూంలోనే సుదర్శన హోమం చేసామండి. బాబు ఉండగా అయిన పూజని నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. అంటే మామూలుగా బాబు ఉన్నాడు కదండి, ఏదన్నా మేము అందరం కలిసి ఫ్యామిలీ అందరం కలిసి పూజ చేసుకోవడానికి ఏదైనా చెప్పండి అని అడిగితే మంత్రులు గారిని, ఆయన అన్నారు సుదర్శన హోమం చేపించుకోండి, ఏదైనా నరదృష్టి ఇట్లా ఏమైనా ఉన్నా కూడా పోతాయి అని చెప్పన్నారు. ఇంకా మేము ఎలాగో ఈ షోరూమ్ తీసుకున్నాము ఫస్ట్, అంటే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అయినాక మనమే ఈ దీంట్లోకి వెళ్తున్నాం అన్నమాట. సుదర్శన హోమం అంటే అందరికీ, నేను కూడా సుదర్శన హోమం అని చెప్పంగానే కొంచెం భయపడ్డాను వాస్తవంగా, అమ్మో చాలా తతంగా ఉంటుందని చెప్పి. అయితే పంతులు గారు ఒక లిస్టు చేతికి ఇచ్చారండి, చేతికి ఇన్ ద సెన్స్ ఇప్పుడు అంతా వాట్సాప్లో వచ్చేస్తున్నాయి కదా, లిస్ట్ పంపించారు. ఆ లిస్ట్ యాజ్ ఇట్ ఈజ్గా పూజ సామాన్ షాప్లో ఇచ్చాను, తీసుకొచ్చి అక్కడ పెడితే మొత్తం మార్నింగ్ వచ్చి ఇద్దరు వాళ్ళే రెడీ చేసేసుకున్నారండి అన్నీ కూడా. ఇంకా మనం ఏంటంటే పూజలో కూర్చోమన్నప్పుడు చక్కగా వెళ్ళట్లా కూర్చోవడం వరకే మన పని, ఎందుకంటే ఇవన్నీ మనకి తెలియనివి ప్లస్ మనం చేతులు అంటే మనం డైరెక్ట్గా చేసేవి కావు అన్నమాట. ఇదిగోండి మొత్తం పూజకి అన్నీ కూడా రెడీ చేసేసుకున్నారండి. పళ్ళు ఇవి ఎక్కడ ఏది ఉండాలి ఏంటి అనేది ఆ హోమానికి అకార్డింగ్ రెడీ చేసేసుకున్నారు. ఇంకా దీపారాధన చేయమంటే ఇంక ఇంటికి ఆడపిల్ల కదండి, అందుకని చెప్పి ముందు పాపతోటి దీపారాధన చేపించాము. చేసిన తర్వాత పూజ అలా మొదలైందనమాట. రోజులో మామయ్యగారు వాళ్ళు వచ్చారు కానీ మామయ్యగారు కూర్చోలేనన్నారు అన్నమాట, అందుకని లాస్ట్లో కొంచెం సేపే కూర్చున్నారండి. మనం ఈ పూజలు వ్రతాలు ఇవన్నీ చేస్తే మనకి ఏదో అద్భుత ఫలితాలు కలుగుతాయో లేదో నాకైతే తెలియదు కానండి, ఒక రకమైన మనకి ప్రశాంతత వస్తుందన్నమాట లైఫ్లో. అంటే మనము చేసిన తర్వాత మనం ఒక రకమైన ఫీలింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుందండి. అంటే మన భారం అంతా ఇంకా ఆయన పైన వేసిస్తాము, ఇంకంతా ఆయనే చూసుకుంటాడు అనే ఒక ఏమంటారు ధీమా వస్తుంది అన్నమాట. స్నానం
వాస్తవంగా అయితే మాది 25th యానివర్సరీ సందర్భంగా మేము పగల ఈ పూజ చేపించుకుని సాయంత్రం ఏదన్నా ఎక్కడన్నా వెళ్దాము హోమ్కి అనేది మా ప్లాను. కాకపోతే పిల్లలు వాళ్ళు ప్లాన్ అంతా చేంజ్ చేస్తారు, ఇంకా ఎలాగూ అనుకున్నాం కదా అని చెప్పి ఇక్కడ ఆ రోజు కాకుండా ముందు రోజే బాబు ఉండగా చేపించేసుకున్నాం అన్నమాట. ఇంకా విశ్వక్సేనుడికి అలాగే నవగ్రహారాధన ఇవన్నీ అయిన తర్వాత, పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇక్కడ హోమం అది స్టార్ట్ అయిందండి. అఖిలాండపాటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క కుడిచేతి యందు ఉండేటువంటి ఆయుధ రాజం ఈ సుదర్శనుడు. పరమాత్మ 5 ఆయుధాలను ధరిస్తాడు. పంచాయుధ వనమాలి గది శాంతి శంఖి చక్రి ఇచ్చినందుకేనా అంటాం కదా. అలా 5 ఆయుధములను ధరిస్తే ఈ సుదర్శనుడు 16 ఆయుధాలను ధరిస్తాడు. ఈ 16 ఆయుధాలలో ఇతడు కింగ్ అన్నట్టు, కింగ్ ఆఫ్ ఆల్ ద అస్త్రాసైన్ శస్త్రాస్. ఏ వ్యక్తి అయితే గుణవంతుడు అవుతాడో వాడు శాశ్వతంగా ఈ లోకంలో కీర్తిని సంపాదించగలుగుతాడు. చిరస్థాయిగా గుణాలు శాశ్వతం కానీ శరీరం శాశ్వతము కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మరి ఈ పరమాత్మ ఎన్నో అవతారాలు ఎత్తాడు కదా, ఎప్పుడెప్పుడు అవతారం ఎత్తినా లక్ష్మీదేవితో కూడుకొని వివిధ రూపాల్లో తాను అవతరించినట్టుగా సుదర్శనుడు కూడా పరమాత్మ అవతారం ఎత్తినప్పుడల్లా కూడా పరమాత్మతో పాటు తాను ఆవిర్భవించేటువంటి వాడు. స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు వచ్చి కూర్చున్నారు అత్తయ్యను మామయ్య గారు. జ్యోతిష్
మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఈ పూర్ణాహుతి ఉంటుంది కదండి, పూర్ణాహుతికి అందులో అన్నీ కూడా వేస్తారు. ఒక బ్లౌజ్ పీస్లో అవన్నీ పూర్ణాహుతి సామాన్ ఉంటాయి కదా, అవన్నీ వేసిన తర్వాత కుటుంబ సభ్యులందరం కూడా కలిసి మొత్తం అది చేయి తాకిచ్చి ఇస్తే పంతులు గారికి, ఇంకా వాళ్ళే దానిలో ఆ పూర్ణాహుతి సామాగ్రి అంతా కూడా వేశారు. తర్వాత ఇక ఇలా ప్రదక్షిణ మొత్తం అంతా కూడా ఇక్కడ పెట్టిన కలశాలకి అన్నిటికీ కలిపి ప్రదక్షిణ చేసుకోమని చెప్పారు. ఇంకా అది జరుగుతూ ఉండగానేనండి మనకి ఒక మంచి అనుభూతి అయితే మాత్రం వస్తుంది. చాలా అంటే పిల్లలు మామూలుగా అయితే అంతంత సేపు కూర్చోరు కదా పూజల దగ్గర, కానీ అది ఒక మనం చెప్పవసరం లేదండి లేవద్దు అని చెప్పి వాళ్ళే అసలు అక్కడి నుంచి కదలరు అన్నమాట. ఒక పక్కన చెమట కారుతున్నాయి ఏదైనా కానీ చక్కగా అక్కడి నుంచి లేవబుద్ది అనమాట. ఇంకా పూజ అంతా అయిన తర్వాత ఇలా పంతులు గారు శుభం లాభం ఇవి రాస్తారు కదా అండి, మొత్తం అంతా కూడా రాశారు. తర్వాత ఏంటంటే ఆ హోమకుండంలోంచి దానిలో ఏదైతే ఆ బూడిద ఉంటుందో అది మనకి పెడతారు పంతులు గారు. అంటే అది మనకి మెయిన్ ఇంకా అదే అన్నట్టు అనిపిస్తుంది నాకు, ఖచ్చితంగా అది బ్లెస్సింగ్స్ లాగా అన్నమాట. అది చాలా పవిత్రమైంది అన్నమాట. నేను అందులో మొత్తం అంతా ఎత్తిచ్చి తీసుకొచ్చాను ఇంటికి మన మొక్కలకి వాడుకోవచ్చు అని చెప్పి. ఇంకా పూజ అయిన తర్వాత పంతులు గారికి బట్టలు అవి పెట్టి ఆయన దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నాము. ఇంకా షాప్ దగ్గర ఇది గుమ్మడికాయ మామూలు తినే గుమ్మడికాయని ఇలా దిష్టి తీసి అటు ఇది అంతా కార్యక్రమం అంతా ఇది ఎక్కడైనా సేమే ఉంటుంది అనుకోండి. ఇంక ఇవన్నీ పంతులు గారు ఏ చెప్తా అది మేము ఫాలో అయిపోయాము. కర్పూరం పక్కన వదిలేసి పట్టుకొని కొట్టేసేయండి ఎత్తేయద్దు. పూర్ణ కుంభం నిక్షిప్యాగా ఫలనిర్యాపన పుష్పాగాష్ట పుష్పిణీ హే బృహస్పతి ప్రభూత స్థానా ముంచంత కుంభస ఫలం మనోర్దఫలం పుత్రపోత్ర ప్రవర్ధత. రైట్ ఇది లెఫ్ట్ సైడ్ పెట్టేసి లెఫ్ట్ రైట్ వైపు పెట్టేసేయండి. నతశాంతిం ప్రయచ్చమే చక్క ఇక్కడ ఇందులో ఉన్న పసుపు ఇంకు మొత్తం ఇందులో వేసేయండి బాగా. ముందు పసుపు వేసేయండి నిండుగా పసుపుకు వేసేయండి మొత్తం.
కాకరకాయలు వేసండి కాసిని. శ్రీమానస్య నూతన పిల్లలు ఒకటి నవజాలు తీసుకోండి అందరు. ఒకేసారి పుడికాయలు లోపల పెట్టేసి ముందుకెళ్ళి లోపల మొత్తం నవజాల విభజనకు కొద్ది కొద్ది చల్లుతూ వెళ్తూ ఉండండి లోపల. ఓం ధ్రువం దే రాజావరుణ ధ్రువం దేవ బృహస్పతి ధ్రువం దైంద్రష్టాగ్నిష్ట రాష్ట్రం భారయదాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిష అస్మే దేవారి బ్రువన్ అగంత బ్రహ్మణస్పతి ధ్రువం దే రాజ. పూజంతా అయి గుమ్మడికాయ కొట్టినాక మళ్ళీ లోపలికి వస్తాం కదండి, అప్పుడు అందరి చేత ఆ నవధాన్యాలన్నీ కూడా మొత్తం అంతా చల్లించారు. తర్వాత ఇంకా యాజ్ యూజువల్ మనము ఇంకా అంటే ఒక రకంగా మన షాప్లకి ఇప్పుడు గృహప్రవేశం జరిగినట్టు అనమాట, అంటే షాప్లకి ప్రవేశం జరిగినట్టు. ఇంకా మేము సామాన్ ఏం షిఫ్ట్ చేయలేదండి, ఒక గణపతిని తీసుకొచ్చాము పెద్దది. ఆ గణపతి దగ్గర ఊరికే అలా పసుపు కుంకుమ పెట్టేసి అంటే ఐటమ్స్ కూడా ఇవాళ పెట్టినట్టు అన్నమాట మా షాప్లోకి గణపతి వచ్చారు ముందు. అలాగే లక్ష్మీ గణపతివి చిన్న విగ్రహాలు కూడా తీసుకొచ్చాము, శంకు చక్ర నామాలు ఇవన్నీ తీసుకొచ్చుకున్నాం అన్నమాట. ఇంకా అవన్నీ ఆయనతోటే కొంచెం ఒకసారి పసుపు కుంకుమ పెట్టించేసుకుని పంతులు గారు పెడితే ఇంకా మంచిది కదండి, ఇంకా ఆయనతోటే అన్నీ చేపించేసాము. అంటే ఆ రోజే మన షాపు ఓపెన్ అయిపోయినట్టు అన్నమాట ఒక రకంగా. ఇంకొక విషయం అండి, పంతులు గారిది కూడా అంటే మీరు అడుగుతారు అని చెప్పి చెప్తున్నాను, బాగా చేపించారు. ఎవరైనా దగ్గరలో ఉన్నవాళ్ళు హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కావాలంటే కనుక కాంటాక్ట్ చేయొచ్చు, నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి. విదేశాల స్థిరోద్యోగ సిద్ధ్యర్థం స్థిర విద్యావృద్ధి ద్వారా సకల ఆయుష్మాన్ భవ మనోవాంఛాబలహితరస్తు ఏకాగ్రత సిద్ధ్యరస్తు బుద్ధి చాంచల్యత సిద్ధ్యరస్తు తథా. ఇదండి మరి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా షాప్ జూలై 10న ఓపెనింగ్ అనమాట, అంటే ఆఫీషియల్గా ఏమంటారు సేల్స్ ఆ రోజు స్టార్ట్ చేస్తున్నాము. అంటే మనది ఇదేం కొత్త బిజినెస్ కాదు, ఆల్రెడీ జరుగుతూ ఉన్న బిజినెస్సే కనుక పర్వాలేదన్నారు. తొలి ఏకాదశి కనుక ఆ రోజు మొదలు పెట్టుకోండి అని చెప్పి అత్తే చెప్పారనమాట, ఇంకా అది మేము ఫాలో అయిపోతున్నాము. సో మరి షాప్ వివరాలు ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. తర్వాత అంటే 10వ తారీఖు తర్వాత ఎవరు ఈ వీడియో చూసినా కానీ మీరు చక్కగా రావచ్చు, మీకు కావాల్సినవన్నీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.